మై డియర్ దొంగ బాయ్ ఫ్రెండ్ నుండి ప్రాపర్ కేరింగ్ లేకుండా ఉన్న హీరోయిన్ లైఫ్ అండ్ తన లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఇలాంటి టైంలో హీరోయిన్ ఇంట్లో దొంగగా ఎంటర్ అయిన అభినవ్ గోముటం గారితో పరిచయం అండ్ ఫ్రెండ్షిప్ ఎలా జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెట్స్ గో టు ద డీటెయిల్ రివ్యూ అభినవ్ గోమటం షాలి గారు లీడ్ రోల్స్లో చేసిన ఈ మూవీ డైరెక్ట్ చేసిందైతే సర్వజ్ఞ కుమార్ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ రన్ టైం వచ్చేసి వన్ అవర్ ఫార్టీ ఫోర్ మినిట్స్ ఫ్యామిలీతో చూడడానికి ఒక ఫైవ్ సెకండ్స్ మూవీలో రొమాన్స్ అది పెద్ద ప్రాబ్లమే కాదు సో నో ప్రాబ్లం హ్యాపీగా చూడొచ్చు స్టోరీ మొత్తం హీరోయిన్ నేరేషన్లో వెళ్తుంది యాజ్ పర్ ద టైటిల్ హీరోయిన్ యాక్టింగ్ ఫుల్ డామినేటెడ్గా ఉంటుంది ఈ మధ్య కాలంలో హీరోయిన్ ఎంత డామినేటింగ్ అండ్ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్సెస్ చేసిన మూవీస్ అయితే చాలా తక్కువనే చెప్పాలి ఇంకా చెప్పాలంటే హీరో సైడ్ క్యారెక్టర్లో అయిపోతుంది ఒకనొక టైంలో అభినవ్ గారి యాక్టింగ్ కూడా గుడ్ పర్లేదు బాగుంది ఫస్ట్ ఆఫ్లో ఏదో మంచి ఫన్ మూవీ చూస్తున్నామని ఎగ్జైట్మెంట్తో కూర్చుంటాం అనమాట బట్ స్లోగా అది డ్రాప్ అయిపోతుంది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎమోషన్ బాగా మిస్ అవుతుంది హీరో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి హీరో ఫ్లాష్ బ్యాక్స్ వచ్చేసి ప్రాపర్గా ఉండదు హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్లో అయితే అసలు ఎమోషనే ఉండదు ఇంకా ప్రాపర్ సీన్స్ రాసుకొని ఫన్ పెట్టుంటే మంచి ఫీల్ గుడ్ మూవీ అయి ఉండేదని నా పర్సనల్ ఫీలింగ్ ప్లస్ పాయింట్స్కి వచ్చేసరికి సినిమాలో నాకు కనిపించిన బిగ్గెస్ట్ ప్లస్ ఏదైనా ఉంది అంటే అది హీరోయిన్ యాక్టింగ్ ఒకటే మూవీ మొత్తం సింగిల్ హ్యాండెడ్తో లాగేస్తారనమాట వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే నెక్స్ట్ అక్కడక్కడ వచ్చి కొన్ని ఫన్ పార్ట్ ఇది తప్పితే పెద్ద ప్లస్ పాయింట్స్ ఏం లేవు మైనస్ పాయింట్స్కి వచ్చేసరికి ప్లాట్ బాగా రియాలిటీకి దూరంగా ఉంటుంది ఇలాంటి మూవీస్లోనే పాసిబుల్ బట్ ఇక్కడ మూవీస్లో కూడా నాట్ కన్విన్సింగ్ ఎట్ ఆల్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఇది ఇంకో మైనస్ ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఆ కొంచెం ఎమోషన్ కూడా సెకండ్ హాఫ్లో ఉండదు పూర్తిగా మిస్ అయిపోతుంది ఫైనల్ వర్డిట్ ఏంటంటే ఫ్లాస్ పక్కన పెట్టేస్తే ఇట్స్ ఏ హాఫ్ బేక్డ్ ఫీల్ గుడ్ మూవీ ఓవరాల్ రేటింగ్ వచ్చి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ బై ఫైవ్ ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యూ ఫ్రెండ్స్ థ్యాంక్